ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. మరొక్కసారి లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, మీటూ ఇలాంటి పదాలు మనకి వార్తల్లోకి వచ్చాయి. కారణం తెలుసు, హేమా కమిటీ రిపోర్ట్ చాలా షాకింగ్ రెవలేషన్స్ ఇచ్చింది. మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అనేక అంశాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం మనతో పాటు సినీ నటి, నిర్మాత, అందరికీ సుపరిచితులు, వెరీ బోల్డ్ వాయిస్ అండ్ బ్యూటిఫుల్ లక్ష్మి మంచు గారు ఉన్నారు. లక్ష్మి మంచు గారు, మీరు కూడా ఈ అలిగేషన్స్ చూశారు, రాధిక గారు మాట్లాడారు, రేవతి గారు మాట్లాడారు, ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాట్లాడుతోంది. మీరేమంటారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐ నో ద రెవల్యూషన్స్ కేమ్ ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అని. ఇదేదో కొత్తగా ఉన్నది కాదు. గుంపు పుట్టినప్పటి నుంచి ఉమెన్ టు టేక్ ఉమెన్ టేక్ దెమ్ ఫర్ అడ్వాంటేజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్ అనేది మనకు తెలిసింది. నేను అండ్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్, అ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఇండస్ట్రీలో జరుగుతుంది. మా ఇండస్ట్రీ వాళ్ళు మీ ముందు కనిపిస్తాం కాబట్టి, మా మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ లైట్ మా మీద పడుతుంది. నాకు మా ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా, మా స్కూల్లో అని చెప్పట్లేదు, ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా జాబ్స్ కి వెళ్ళేటప్పుడు బ్యాక్ ఎండ్ లో అడిగే ఫేవర్స్ ఏంటో నా దగ్గర వచ్చి ఏడ్చిన ఆడవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి చాలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఫీల్డ్. బ్రైబరీ అనేది ఒకే ఒక ఫీల్డ్ లో అనేది కాదు. సో లెట్స్ నాట్ సెన్సేషనలైజ్ సినిమా ఇండస్ట్రీలో ఇది జరుగుతుంది అని. ప్రతి ఇండస్ట్రీలోనూ జరుగుతుంది. కాస్తో కోస్తో కొంచెం ధైర్యం ఉన్నది మన సినిమా ఇండస్ట్రీ ఆడవాళ్ళకే, అందుకని ముందుకొచ్చి చెప్పడం జరిగింది. హ్యావింగ్ సెడ్ దాట్, ఇది అన్ని ఇండస్ట్రీలో అన్ని అన్ని విధాలుగాను దిస్ కమిటీ ఏర్పడాల్సిందిగా కోరుకుంటున్నాను. జస్ట్ నాట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. And I want to really applaud, you know, the women who have come out and spoken their truth. Kontamandi vachi, yes, my husband knows about this, ani vachi cheppagaligaru. Sometimes without the husband's support, will she have the grit and the guts to come out and say it? మనకి ఎందుకు వచ్చిందిలే అని అయిపోతుంది. ఈ రోజు నేను ఒక యాక్టర్ గా కాకపోతే 100 రకాల జాబ్స్ లో చేసి నేను బతికిపోతా. బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్లీ ఆర్టిస్ట్. వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలుగుతారా? ఒక సెట్ లో 150-200 మంది ఉంటారు. ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. బట్ మనం కానీ గైడ్ లైన్స్ కానీ గవర్నమెంట్ ద్వారానో ఇలాంటి కమిటీస్ ద్వారానో సినిమా ఇండస్ట్రీకి కూడా మనం ఇవ్వగలిగితే, అండ్ ఇఫ్ వీ గివ్ ఇట్ టు ఉమెన్ అండ్ మెన్, అండ్ దాని తర్వాత కూడా వాళ్ళు లైన్ మీరారంటే దే హ్యావ్ అ రైట్ టు సే దిస్ ఇస్ రాంగ్. If there are no guidelines, so we're all confused. What is right? What is wrong? Because our kind of work is such that we wear certain way of clothes, we speak certain words, we are playing different characters. So true, we are true. Definitely misinterpreted, I feel. లక్ష్మి, మీరు అన్నది బహుశా అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్న మాట వాస్తవం అయినప్పటికీ, దాదాపుగా చాలా ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్లో ఏంటంటే క్వాలిఫికేషన్స్కి, ఒక జాబ్ రావడానికి, ఆ జాబ్లో సర్వ్ అవ్వడానికి ఒక నిర్దిష్టమైన ఫ్రేమ్వర్క్ ఉంటుంది. వెరాస్ సినిమా పాత్రలు, యాక్టింగ్కి సంబంధించి ఇట్స్ అ వెరీ పర్సనల్ అండ్ అ వెరీ సబ్జెక్టివ్ డిస్క్రిషన్, విచ్ పర్హాప్స్ పుట్స్ విమెన్ కమింగ్ టు సీక్ వర్క్ ఇన్ అ వెరీ మచ్ మోర్ వల్నరబుల్ పొజిషన్, వేర్ అన్రిటన్గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని. అలాగే నటులుగా వారు టేకప్ చేసిన తర్వాత కూడా కాన్స్టెంట్గా లైంగికంగా వాళ్ళ మీద కళ్ళు ఉంటాయని చెప్పి, ఉదాహరణకి క్యారవాన్స్లో కెమెరాస్ ఉండి మెన్ వాచింగ్ అండ్ ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ రావడం, మరి ఇది షాకింగ్ కాదంటారా కంపేర్ టు ది అదర్ ఇండస్ట్రీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ డిసగ్రీ విత్ ద ఫస్ట్ సెంటెన్స్ దట్ సినిమా ఇండస్ట్రీలో, ఐ మీన్ ఇఫ్ పీపుల్ కుడ్ జస్ట్ స్లీప్ అరౌండ్ అండ్ బికమ్ హీరోయిన్స్ దెన్ దే వుడ్ బి అ లాట్ మోర్, యు నో. రైట్, వాళ్ళు పడే కష్టం పొద్దున్న నుంచి రాత్రి వరకు, నీళ్లు, ఫుడ్, ఎండ, వర్షం, ఏదున్నా, జ్వరం ఉన్నా వీ హ్యావ్ టు షో అప్. బికాస్ నా జ్వరం ఉంది, తలనొప్పిని పడుకుంటే ఇంకో 200 మందికి సెట్ లో ఫుడ్ ఉండదు. అక్కడ వీ హ్యావ్ టు పుష్ అవ్. అందరికీ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది అండ్ దే హ్యావ్ టు వర్క్ విదిన్ దట్ ఫ్రేమ్ వర్క్. రైట్. సో
స్వప్న గారు, యూ ట్రిగరింగ్ మీ టూ మచ్ అండి, సేయింగ్ దట్ ఓహో బయట ఉండే వాళ్ళకి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, అది ఉద్యోగాలు వచ్చేస్తాయి. నీడ్స్ టు బీ దర్ ఎవ్రీవేర్. యూ హ్యావ్ టు లుక్ అ సర్టన్ వే, యూ హ్యావ్ టు బి ఏబుల్ టు డెలివర్ అ సర్టన్ వే, యూ హ్యావ్ టు బి ఏబుల్ టు షో అప్ అ సర్టన్ వే. కొంతమంది ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్ ని ఇంటికి పంపించాల్సి వచ్చింది బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద డిసిప్లిన్ టు బీ ఆన్ సెట్. యూనో చాలా మందికి ఇప్పుడు కూడా మనం అంటాము, మా నాన్నే చాలా మంది హీరోయిన్స్ తో గొడవ పడి ఉన్నారు. నేను మనం విష్ణుతో ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో మాతో ఈ రోజు షూటింగ్ చేస్తా ఉంది, రాత్రి రాత్రి చెప్పబెట్టకుండా ఏదో యాడ్ వచ్చిందని బాంబేకి వెళ్ళిపోతుంటే వీ హ్యాడ్ టు స్టాప్ హర్ ఇన్ ద ఎయిర్పోర్ట్. సో పర్పెట్రేటర్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. అండ్ ఫర్ మీ, as much as we say men are bad, so are women are perpetrators, so we need to give them certain guidelines about what is right or wrong, because even the women are scared to put their men in a bad light. So they are conditioning mana parents enta progressive ga nenu enta america ke elli chadivna mana society manaku telikondane subconscious ga seep aipothundi to be suppressive as an Indian woman. That's your framework, correct? అది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు అది. సో వి ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ సప్రెషన్. హౌ ఆర్ వి టు గెట్ ఎంపవర్డ్? ఐ డోంట్ నో హౌ ఐ వుడ్ హావ్ బీన్ ఇఫ్ ఐ ఓన్లీ స్టేడ్ ఇన్ ఇండియా. అంటే పర్హాప్స్ ఇప్పుడు ఒక ఒక స్టార్ డాటర్ గా ఉండడం మీలాంటి నటీమణులకి ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్, నాట్ బికాస్ యు డోంట్ నీడ్ టు ప్రూవ్ యువర్ టాలెంట్. నో 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 నో, వి జస్ట్ హావ్ టు లెర్న్ హౌ టు సే నో. అంతేనా? ఓకే, ఐ యామ్ నో ఎక్సెప్షన్. You also been harassed, you mean? Not harassed, but definitely passed remarks to see if they can get away with extra favors. You're so hot. We should be together. You know, we would make a great couple. Married men. I'm like, you know, we're married. Yeah, we're married, man, but we're not dead. And not just here, even in America, when I was working there. Everybody knew I had a boyfriend, and they want women with boyfriends and women who are married, so they are not much trouble. Liable, yeah, liable. Yeah, true. So I'm no different. And growing up, I never had any boys around me because of Vishnu and Manoj, not because they were heroes or anything. Vallu undadave ala unde vallu akkada theeskelna okkaro okkari ila nannu madhyalo pettukoni theeskelle vallu, so boys would just get scared for that reason. కొంతమంది అంటే నటీమణులు ఓపెన్ గా కాన్వర్సేషన్స్ లో ఇంటర్వ్యూస్ లో పలు సందర్భాల్లో చెప్పారు, ఎస్ రాత్రి 2 గంటలకి నా డోర్ నాక్ చేసేవారు తాగేసిన మైకన్లో అని. చాలా ఒక ఎస్టీరియర్ హీరోయిన్ చెప్పిన సందర్భం ఉంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు తప్పలేదు, నా ఆపర్చునిటీస్ పోతాయి కాబట్టి ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్, బట్ ఐ హ్యాడ్ నో చాయిస్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు లక్ష్మి. సో ఇది దీన్ని ఎలా మనం చూడాలంటారు? ఉదాహరణకి మీరు చెప్పిన ప్యారలల్ ఇతర ఇండస్ట్రీస్లో ఉన్న విషయాలే ఇక్కడ ఉన్నాయన్నది, అన్ని చోట్ల ఇంత ర్యాంపెంట్గా జరగదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్. That's what I said, Swapna garu. You, just because Hema committee bite kochindi kabatti we are jumping on it, only because it was rampant that they had to come up with guidelines. So if there are other committees put in other industries, and if you give me saying that, listen, we have 5 committee reports from 5 different industries, right. So mana industry lo undi ante namutanu. Being a person from the industry, Swapna garu, it bothers me that you keep saying mana industry lo. You have nothing to compare it with. Right. It is only in our industry, again I'm saying, the women have a little bit of a grit and guts to come out and say this is wrong, and because of this industry other industries will stand up and be like, oh my god, I have to be careful how I behave with women. So if anything, we are more progressive and willing to say this is not right. Every actress will come up and say nene battle esconu nene deyinu. ప్రతిసారి ఇట్స్ అ నెగోసియేషన్. యాజ్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో, నేను ఫస్ట్ టైం హీరోయిన్స్ ని చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు నేను ఇది వేసుకును, నేను ఇది చేయను, నేను ఇది తాగును అని రెండో సినిమాకి అన్ని మారిపోతాయి. సేమ్ ఉమెన్, బికాస్ దే సీ దట్ ఇఫ్ దే డోంట్ వేర్ దట్ షార్ట్ స్కర్ట్ దే విల్ గెట్ ఈజీలీ రిప్లేస్డ్. దెర్ ఇస్ సర్టన్ థింగ్స్ యూ నీడ్ టు డూ. వీఆర్ నాట్ ఓన్లీ షోయింగ్ సతీ సావిత్రిస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్, వీఆర్ షోయింగ్ టుడేస్ ఉమెన్ అండ్ హౌ ఇట్స్ ఓకే టు బి వేరింగ్ వాట్ యూ చూస్ టు వేర్. So it's a double-edged sword where and how we portray this to the world also. Right. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక ఒక అలజడి అయితే వచ్చింది ఖచ్చితంగా.
ఇది ఈరోజు హాట్ టాపిక్, నెక్స్ట్ వీక్ విల్ టాక్ అబౌట్ వాట్ ఇస్ నెక్స్ట్ వీక్స్ హాట్ టాపిక్. వాట్ అంతే, ఇట్ పిస్సెస్ మీ. మనం ఇది రిపోర్ట్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? హేమ కమిటీ రిపోర్ట్ వై డెంట్ ఎనీబడి ఆస్క్ దెమ్ ఎందుకు రాలేదు ముందుకి అని? ఈ రోజు నాకు ఆ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంటో, ద పీపుల్ డైయింగ్ విత్ ఫ్లడ్స్ ఇన్ ఖమ్మం ఆర్ దాట్ ఇంపార్టెంట్. ఐ విష్ యూ స్టార్ట్ దిస్ కాన్వర్సేషన్ విత్ దాట్. యు నో వాట్ ఆర్ వీ డూయింగ్? ఈ రోజు యాస్ కరెంట్ తిండికి లేకుండా నా ఫ్యాన్స్ బట్ దట్ ఈస్ మోర్ ఆఫ్ అ టాపిక్ దట్ వీ నీడ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్ ఇన్ టు. హేమ కమిటీ టాపిక్, హేమ కమిటీ టాపిక్ దట్ ఆర్ పీపుల్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ద టాకింగ్ అబౌట్ ఇట్ అయితే మీరు అన్నది ఐ డిసగ్రీ. లక్ష్మి, బట్ మనకి వరదల గురించి కవరేజ్ ఇచ్చే వాళ్ళు 100 మంది ఉంటారు, కానీ ఇవాటి రోజున ఇలాంటి ఆడపిల్లలకి విమెన్కి జరుగుతున్న, నాట్ జస్ట్ మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ కాదు మాత్రం కాదంటున్నారు, అన్ని చోట్ల జరుగుతున్న దానికి ఒక అకాడమిక్ ఇంటలెక్చువల్ డిస్కషన్ తప్ప ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, దీనివల్ల ఇది తగ్గుతుంది, ఇలా ఎడ్యుకేట్ చేయాలి, ఇలా ఎంపవర్ చేద్దామనే ఇనిషియేటివ్ చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది. వాట్ యు సే అబౌట్ దట్? దట్స్ అబ్సల్యూట్లీ రైట్. వరదలు ఆల్సో డోంట్ కమ్ ఎవ్రీ డే అండ్ ఇట్స్ రియలీ హార్ట్ బ్రేకింగ్. ఐ మీన్ నాకు ఇంత పర్సనల్ గా ఎందుకు తీసుకున్నానంటే నేను ఖమ్మంలో చాలా వర్క్ చేస్తున్నాను. రైట్ రైట్. అండ్ థ్యాంక్ గాడ్ మేము కట్టిన ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఏమీ అవ్వలేదు. బట్ ఆన్ ద అదర్ సైడ్ మా ఫ్యాన్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, తినడానికి ఫుడ్ లేకుండా. ఇప్పుడు నేను ఎన్ని డబ్బులను పంపించే ఐ కెన్ వాళ్ళ వాళ్ళ కాపురాలు నేను నిలబెట్టగలుగుతాను, 10 రోజులు ఫుడ్కి పంపించగలుగుతాను, 4 బట్టలు కొనుక్కోవడానికి పంపుతాను. ఈరోజు ఒక ఫ్యాన్ తోటి మాట్లాడితే తను 3 పిల్లలకి కలిపి వాళ్ళ నాన్న 4 లక్షల రూపాయల అప్పు తీసుకొని వాళ్ళ 3 కూతుర్లు అండ్ దే ఆర్ ఆల్సో మ్యారీడ్ విత్ కిడ్స్, వాళ్ళ 3 కూతుర్లు బయటకు వెళ్ళకూడదు కానీ ఏదో ఒకటి సంపాదించాలని 10 రోజులు ముందు ఒక ఫ్యాన్సీ షాప్ ఓపెన్ చేశారంట, అది నెలల్లో కొట్టుకుపోయింది వరదల్లో. సో ఫర్ మీ ఐ ఫీల్ దట్ ఈస్ వేర్ మై అటెన్షన్ నీడ్స్ టు బీ, నాట్ టు టెల్ మెన్ వే టు యు నో నాట్ టు టేక్ దర్ ప్యాంట్స్ డౌన్. ఆ బుద్ధి వాళ్ళకు ఉండాలి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నేను వచ్చి ఈరోజు ఏదో చెప్పేస్తే మారిపోద్ది అని కాదు. వీ డోంట్ హ్యావ్ రియల్లీ ట్రూ గైడ్ లైన్స్. కేసీఆర్ గారు గవర్నమెంట్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కానీ దే రియల్లీ టుక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ వెన్ దీస్ అలిగేషన్స్ హ్యాపెన్ డ్యూరింగ్ మీ టూ మూవ్మెంట్. ఐ నో సమ్ ఆఫ్ మై గాయ్ ఫ్రెండ్స్ హూ ఆర్ రాంగ్లీ ఆల్సో అక్యూజ్డ్. సో యు నో యూ కాంట్ బ్లేటెంట్లీ పెయింట్ ఇట్ విత్ అ బిగ్ బ్రష్. ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్ అండ్ ఇట్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్లీ పుట్ టుగెదర్. ఐ విల్ ప్రౌడ్లీ సే as a telugu industry ammai memu adi jarigina ventane voice of women ani memu oka group start chesi 200 aadavallu paina industry lo unna aadavallu unnaru aa group lo undi kuda we whatever something happens we are there for each other. So start creating women groups from the same industry. Everything a solution somebody is not going to give it to you andi. We need to get up and do it for ourselves. I'm not doing what I'm not doing because of the lack of. I'm doing it because I want to. So right. Everybody has to pick up something what they feel that they can do better with. And so meek ainappudu Lakshmi poniri panchukondi meeku harassment lanti incidents jariginappudu meeru ela danni deal chesaru? So roadun boye vaadu evaru jeri pani baaga parichayam unna valle chuddam oka raayes chuddam anukunna valle ఇలాంటివి చేస్తారు మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మై ఓన్ టెక్నిక్స్, సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు షేర్ దట్ విత్ యూ. లెర్నింగ్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఆఫ్ సేయింగ్ నో, అదే తెలియని వాడదే ఏదైనా చేస్తే చూపుతూ కొడతాను రా అంటాం. బట్ ది సేమ్ పీపుల్ మనం మళ్ళీ రేపు వాళ్ళ మొహాలు చూడాలి. ఇండస్ట్రీ అగ్గిపెట్టంత మనకున్న ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ అన్ ఓషన్. సో as long as they are respectfully approaching you, you also respectfully say fuck off. So how do you how yeah you got to, if you just say fuck off then he's going to go and say spread other rumors about you. So right. You got to also massage their ego because vaalla mindset vaalla thinking ante.
సో నువ్వు నువ్వు ప్రోగ్రెసివ్ గా ఉండి దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు బిహేవ్ అంటే యూ హ్యావ్ టు అగైన్ లివ్ ఇన్ ద సొసైటీ దట్ దీస్ కైండ్ ఆఫ్ మెన్ ఎగ్జిస్ట్ ఆన్ అ డైలీ బేసిస్. సో యూ హ్యావ్ టు కమ్అప్ విత్ యువర్ టూల్స్ ఆన్ హౌ క్రియేటివ్ యు ఆర్ ఇన్ సేయింగ్ నో అండ్ స్టిల్ స్టేయింగ్ ఇన్ దట్ జాబ్ అండ్ కీపింగ్ దట్ పర్సన్ అట్ బే. ఇట్ ఈస్ హార్డ్ ఫర్ ఉమెన్. స్వప్న గారు, ఐ మీన్ what who am I preaching to? You've been in this industry, you're a woman, you've been, I'm, if you say it didn't happen to me, I won't agree also. You know, it happens to all, yeah, all of us. Exactly, yeah. exactly. True. So but the whole point is, Lakshmi garu, finally I want to ask you this. Hema committee report lo asalu overall work environment anta conducive ga lekapoga ante starting from washrooms and facilities and various things, పే డిస్పారిటీ ఉండడం పురుషులకి స్త్రీలకి మొదలుకొని ఇలాంటి సంఘటనలు క్యారవాన్లో అనుకోని చోట్ల, అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఏదో జరిగిపోతుంది అని కాకుండా అనుకోని చోట్ల ఇలాంటి ఎంబారసింగ్ వల్నరబుల్ సిచ్యువేషన్స్ రావడం, ఇవన్నీ కూలంకషంగా ఇచ్చింది. మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఏ మార్పులు చేస్తే ప్రస్తుతం మనం అంటే ఒక సంఘటితంగా దీన్ని ఎదుర్కోవచ్చు అంటారు? అండి, అది నేను ఒకదాన్నే చెప్తే జరిగేది కాదు. కలెక్టివ్ గా వాయిస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పినట్టు మేమందరం కూర్చొని కాన్స్టెంట్ గా దీని గురించి చర్చలు చేస్తూ ఉంటాము. మేము ఒకే ఒక వాయిస్ గానే మేము ఇచ్చిన యునో ఓవర్ ద వీకెండ్ యూ వుడ్ హావ్ సీన్ ఓన్లీ వన్ పోస్టర్ కమింగ్ అవుట్ బికాస్ వీ కలెక్టివ్లీ వెల్కమ్డ్ యునో అండ్ అండ్ మన తెలుగు ఇండస్ట్రీని కూడా ప్రోత్సహిస్తున్నాం టు పుట్ కమిటీ లైక్ దిస్. But why are you asking me how many men came out and said this is amazing, let's put a Telugu committee out? And I want to ask you, why do you think men are not coming out? This is another big thing. I no man has really spoken except kontamandi rajinamal chesaru pedda pedda posts lalo unna top superstars kani ante malayalam industry lo cheptunna, but evaru vachi deenni khandinchalani deenni enduku ila jarugutondi tappakunda manam rakshiddam cheseddam ani evaru maatlaade dani kaaranam em untund antaru? Emo meer vaallani adagali. They didn't do it. నాకేం తెలుస్తుంది, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాల దగ్గర ఉంటున్నారంటే ఎవరు, అలా ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు, ఐ హావ్ మోర్ గాయ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ దాన్ గర్ల్ ఫ్రెండ్స్, యునో, అండ్ దే హ్యావ్ ఓన్లీ ఫియర్స్లీ ప్రొటెక్టెడ్ మీ ఫియర్స్లీ. లెట్ ఇట్ బి బనీ, లెట్ ఇట్ బి రానా, లెట్ ఇట్ బి సో ఎవ్రీ నేమ్ ఐ కెన్ త్రో, యునో, నేను ఎక్కడికైనా వెళ్తుంటే నన్ను వెనక్కి లావు, నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇది చేస్తాను, ఏ లక్ష్మికి తీసుకురా. మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు నా హెయిర్ అండ్ మేకప్ వాల్ వీ వర్ షేరింగ్, రానా అండ్ మీ వర్ షేరింగ్ హెయిర్ అండ్ మేకప్. రానా లెఫ్ట్ ద రూమ్, వెయిటెడ్ ఫర్ మీ టు ఫినిష్, అండ్ వీ నోన్ ఈచ్ అదర్ సిన్స్ వీ వర్ కిడ్స్, యునో, అండ్ హీ వాజ్ లైక్ వీకెండ్కి వెళ్తావు, నా రూమ్ కి వచ్చి చేసుకో. సో ఆ బాయ్స్ fully protect us also. Evaro ekkado kontha mandi unde sariki you make everybody wrong ante it breaks my heart. No, also no, it is not about making everybody bad, it is about the circumstances which are unfortunately not great, which is they're what not. We're not labeling anybody. There was anybody one thing that came up where this was before the pandemic. I mean, meem kuda chala aggressive ga unnam aa time lo, and then the pandemic happened and to revive it all again has been quite the challenge. But we didn't realize that mem dress change and sets lo ela unta telus kada vaadu manchudandi, we are pushing people all the time. So vaallu caravan kelli maarchukune time ki it seems there's only been a cloth that has changed. Hopefully now we have sent strict warnings to the vans that come, the costume vans, to say create a better, you know, enclosure. These little things that as a producer I was unaware on set. You know, nenu diesel evadu kottestunnada ee roju food ki entha mandi vacharu ninna na gallo nenu untan gaani anukunna shooting ayinda ee roju light length enni techaru anni vaadara. I have other every day neelu laga kaartai dabbulu, you know, it's like an open tap. If you don't tighten it at places, you just don't know where all that money goes, over budget laudo. So producers handling 10 million things, it is also each person's prerogative to say nenu deenni daati vellanu, but daniki kuda manam industry nunchi we need to create guidelines. Our guidelines kuda again voice of women, they are working very diligently together to quickly come up with this, but then the government has to appoint a committee like a Hema committee to really see what is going on in this industry.
ఫేర్ ఇనఫ్, దట్ ఇస్ యాక్చువల్లీ చాలా రీజనబుల్ గా ఉంది. సో లక్ష్మి, మీరు ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్నారు, ముంబైకి, కర్ణాటకకి, ఐ మీన్ బెంగళూరుకి, మద్రాసుకి, హైదరాబాద్కి, ట్రివాండ్రమ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ అంశానికి సంబంధించి? యూ థింక్ మెన్ ఆర్ డిఫరెంట్ ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ డిఫరెంట్ ఆర్ ఇట్స్ ఆల్ ద సేమ్ ఇన్ మోస్ట్ ప్లేసెస్? యూ జస్ట్ హ్యావ్ టు లెర్న్ హౌ టు సే నో అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ టు స్టార్ట్ విత్. Yes. రైట్ లక్ష్మి, చాలా థాట్ And ప్రొవోకింగ్ సార్. anybody, I think this is anybody in power and position, try to use it. రైట్, You know, from not just here, all over the world. యా, పవర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉండేవాళ్ళని హారెస్ చేయడం అది. సో అలా చెప్తే మరి మీలాంటి నిర్మాతలు, మహిళా నిర్మాతలు వస్తే బహుశా పరిస్థితులు మారుతాయేమో అని ఒక ఫాండ్ హోప్ కూడా ఉంది. Yes, I hope so. Tadastu. యా, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, చాలా థాట్ ప్రొవోకింగ్ గా. ఐ థింక్ వీ స్పోక్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే. లెట్స్ హోప్ దట్ ఆఫ్టర్ ఆల్ దిస్ నాయిస్, అంటే ఏదో ఒక విధమైన కూలంకషమైన పరిష్కారమో లేకపోతే ఒక మార్గం, పరిష్కారం అంటే దేర్స్ నథింగ్ టు సాల్వ్, ఇట్స్ జస్ట్ హౌ యూ డీల్ విత్ న్యూ సిచ్యువేషన్స్ యాస్ దే కీప్ క్రాపింగ్ అప్. That's it. That's pretty much it, really. ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్ మళ్ళీ? నేను బ్రేక్ఫాస్ట్ బాంబే, లంచ్ హైదరాబాద్ లాగా ఉందండి బాబు. నేను ఫ్లైట్ టికెట్ ఐ డెంట్ కన్సిడర్ ద ఫ్లైట్ టికెట్స్ దట్ ఐ హావ్ టు పే ఫర్ అప్ అండ్ డౌన్, రైట్, బికాస్ అక్కడ ఉన్నప్పుడు ఇట్స్ ఈరోజు సాయంత్రం ఇది ఉంది, రేపు అది ఉంది, సో దెర్ వాజ్ ఆల్వేస్ సంథింగ్ గోయింగ్ ఆన్. ద డిఫరెన్స్ ఫార్ మీ హ్యాస్ బిన్ అ లాట్ ఆఫ్ నాయిస్ తగ్గిపోయింది నాకు. సో ఇప్పుడు డబ్బులు ఇస్తే తప్ప రావట్లేదు నేను హైదరాబాద్ కి, లేకపోతే అక్కడ అందరూ చుట్టాలే, అందరూ కావాల్సిన వాళ్ళే, నా కోసం చేసి పెట్టు, నా తమ్ముడు కోసం చేసి పెట్టు, మా అక్క కోసం చేసి పెట్టు, సో చాలా చేయడం అయిపోయింది. ఐ ఫెల్ట్ ఐ బిన్ జస్ట్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ ఇన్ ద ఇన్ థింగ్స్ దట్ ఐ క్యాన్ డూ, సో ఐ జస్ట్ నీడెడ్ టు సపరేట్ మై సెల్ఫ్ అండ్ I really have a problem to say no to things that I can help people with. But they'll say, నాకు ఒక స్టోరీ పెట్టవా అంటారు, పెడతాను వాళ్ళ గురించి. ఓకే, వాళ్ళు చేసేది కమర్షియల్ జాబ్, వాళ్ళు అమ్ముతున్నారు. సో ఐ యు గివింగ్ మీ అడ్రస్ ఫ్రీ బికాస్ మీ పుట్టింగ్ అ స్టోరీ ఈజ్ మనీ ఫర్ మీ, బికాస్ దట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్. So I don't feel my exchange was very fair when I was fair, living fair. in Hyderabad. Hyderabad. ఇప్పుడు ఎప్పుడు వస్తారు అండి అంటే రాలేనండి, మీ మేనేజర్ నంబర్ ఇస్తారా, హ్యాపీగా. సో సూపర్ సౌండ్స్, అదే అర్థమవుతోంది క్లియర్లీ. ఐ మీన్ సో బట్ యుర్ హ్యాపీయర్ దేర్ అండ్ వినాయక చవితి టైంలో మీరు ముంబైలో ఉన్నారు మంచి టైంలో. దిస్ ఇస్ ద ఓన్లీ బ్యాడ్ టైమ్ ఇక్కడ బాబోయ్, అస్సలు యూ కెనాట్ స్టెప్ అవుట్ సైడ్ బికాస్ ఇక్కడికి వచ్చాక తెలిసింది మన హైదరాబాద్ లో ఎంతో మేలు, యునో, మరీ రోడ్డు మీదకి వచ్చేసి పండళ్ళు కట్టుకోం మనం, అండ్ ఇక్కడ ఏదో మోర్ దెన్ అ గాడ్లీ ట్రిప్, ఒక ఈగో ట్రిప్ లాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎవరు పండళ్ళు ఒకదానికి మించి ఇంకొకటి, రోడ్స్ దే జస్ట్ షట్ రోడ్స్, అండ్ యాజ్ ఇట్ ఈస్ ద ట్రాఫిక్ ఇస్ టెరబుల్ హియర్, సో యూ కెన్ ఇమాజిన్ ద నెక్స్ట్ 1 week హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఏదేమైనా, యూర్ హ్యావింగ్ ద టైమ్ ఆఫ్ యువర్ లైఫ్, ఐ విషింగ్ యూ ఆల్ ద హావ్ బెస్ట్. Thank you, Swapna. And see you around sometime soon. See you. Thank you for Thank this. you.